ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్లి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ యు ఇయర్. పోటీ చేసిన చోట ఎక్కడా కూడా ఒక్క చోట కూడా గెలవకుండా ఇంకా వచ్చిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా, మాట తప్పకుండా, ఎన్ని కష్టాలైనా కూడా నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు మేలు చేయాలని, 32 లక్షల మందికి ఇల్లు ఇవ్వడమే కాకుండా నిరంతరం కూడా పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వారు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, ప్రతి అక్క చెల్లి కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలోపేతమైతే ఈ రాష్ట్రం బలోపేతమవుతుందని, ఇలాగ ప్రతి రాష్ట్రం కూడా బలోపేతమైతే దేశం బలోపేతమవుతుందని ఆలోచనతో నిరంతరం కూడా ఒక మంచి మనస్సుతోటి, ఒక ప్రేమ తత్వ హృదయంతో ఇలా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే, పేదల పక్షాన ఆయన నిలబడి ఉంటే, పేదల మీద కక్షతోటి, అక్క చెల్లెమ్మల మీద కక్షతోటి, రైతన్నల మీద కక్షతోటి వీళ్ళందరికీ మేలు జరుగుతుంది, వీళ్ళందరికీ మేలు జరగకూడదు అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్రలకి కుతంత్రాలకి ఈ దత్తపుత్రుడు ఏ రకంగా సహాయపడుతున్నాడు అనేది మనందరం కూడా చూస్తున్నాం. అరే చంద్రబాబు నాయుడు గారు, మీ చరిత్ర చూస్తే ఏముంది? హత్య రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, ఎన్నికల ముందు దగా చేసి ప్రజలతోటి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజల్ని మర్చిపోవడాలు మీకు గుర్తు లేదా? ఎన్నికలకి వస్తున్నారు, అందరూ కలిసి వస్తున్నాం అంటున్నారు. ఏదైతే పేదల పక్షాన్ని నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా అక్కడి నుంచి, ఆ పదవి నుంచి దింపాలని ఆలోచన చేస్తున్నారు. చేసే ముందు ఒక్కసారి ప్రజలకు చెప్పండి, కారం చేళ్ళలో ఏదైతే దళితుల మీద దాడులు చేశావో ఆ దాడులకి మీరు క్షమాపణ చెప్పండి. ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారిని నిరాహార దీక్షలో కూర్చున్న ఆయన్ని హత్య చేశారో దానికి మీరు క్షమాపణ చెప్పండి. ఏదైతే పింగళ నరసింహరామని ఎన్కౌంటర్ రెడ్డి అర్ధరాత్రి రిక్షా మీద వెళుతూ ఉంటే కత్తులతో పొడిచి చంపారో ఆయనకి, దాని గురించి ప్రజలకి క్షమాపణ చెప్పండి. అంగన్వాడీ వర్కర్లు హైదరాబాద్లో ఏదైతే తమ డిమాండ్ల కోసం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా లాఠీలతో కొట్టి గుర్రాలతో తొక్కించి మహిళను కూడా చూడకుండా అవమానించిన మీరు ముందు ప్రజలకి క్షమాపణ చెప్పండి. ఏదైతే విద్యుత్ ఉద్యమం కోసం ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా తుపాకులతో కాల్చి చంపిన ఆ రైతన్నలకి, విద్యుత్ ఉద్యమకారులకి క్షమాపణ చెప్పండి. ఏదైతే తెలుగు వాళ్ళ పౌరుషం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెట్టి స్థాపించి, ఏదైతే పార్టీని స్థాపించి ప్రజల మన్నలతో అధికారంలోకి వస్తే సొంత మామనిషి కూడా చూడకుండా ఆయన్ను వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కుని, ఆయన పార్టీని లాక్కుని మోసం చేసిన, దగా చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ప్రజల దగ్గర ఒప్పుకుని అప్పుడు ఓట్లు అడగడానికి రా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏం చేశారు? 600 వాగ్దానాలు ఇచ్చారు 14 ఎన్నికల్లో. అక్క చెల్లెమ్మలు బంగారం తాకట్టు పెట్టుకుంటే మీ బంగారాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చి ఇడిపిస్తాడు అని చెప్పారు. రైతన్నలకి 118,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తారని చెప్పి, ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులను ప్రోత్సహించడానికి, మరి దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయడానికి సోనియాగాంధీ గారిని ఒప్పించి, అలాగే తర్వాత రైతులకి ఇక్కడ పావలా వడ్డీకి రుణాలు ఇప్పించి రైతులు రీపేయింగ్ కెపాసిటీని పెంచి, ఏదైతే రైతులని బ్యాంకుల వాళ్ళందరూ కూడా హీనంగా చూసే పరిస్థితుల్లో రైతుకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చి, ఆ రైతు బ్యాంకుకి వెళ్తే గతంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా 17,000 18,000 ఇచ్చి రుణాన్ని, దాన్ని 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు కూడా బ్యాంకర్లు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుంటే, నువ్వేదైతే 118,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్న వ్యక్తివి, ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులు మీరు మోసం చేశారు.
బ్యాంకర్లు మీరు మోసం చేశారు, స్కేలైన్ ఫైనాన్స్ ద్వారా ఎంత మీరు రుణం తీసుకోవాలి? ఓన్లీ 18 ఏళ్ళే తీసుకోవాలి, కానీ అదనంగా తీసుకున్నారు. మీరు నేరం చేశారని రైతుల్ని అందరినీ కూడా వేలెత్తి చూపించి ఇచ్చిన మాట తప్పి రైతులను దగా చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు.